Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP కి ఇక్కడ అభ్యర్థే దొరకడం లేదా? వినడానికి ఇది ఆశ్చర్యంగానే ఉన్నా ఇదే నిజం. రాష్ట్రంలోని చాలా ముఖ్యమైన విజయవాడ పార్లమెంట్ సీటులో వైసీపీకి గట్టి అభ్యర్థే దొరకడం లేదు. ఇక్కడ పోటీ చేసిన రెండుసార్లు వైసీపీ ఓడిపోయింది. 2014లో కోనేరు ప్రసాద్ పోటీ చేస్తే 2019లో పొట్లూరి వరిప్రసాద్ పోటీ చేశారు. ఇద్దరూ పారిశ్రామికవేత్తలే, బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన వాళ్లే. అయినా వైసీపీ ఓడిపోయింది. 2014లో అంటే ఏదోలే అనుకోవచ్చు. మరి 2019 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గాలి అంత బలంగా వీచినప్పటికీ విజయవాడ సీటులో ఎందుకు ఓడిపోయింది? రెండు వరుస ఎన్నికలలో ఆర్థికంగా బలమైన అభ్యర్థులు ఓడిపోయారంటే ఎన్నికలలో డబ్బు అవసరమే కానీ డబ్బే గెలిపిస్తుందని అనుకునేందుకు లేదని అర్థమైంది. వైసీపీ తరఫున పోటీ చేసిన ఇద్దరు పూర్తిగా పారిశ్రామికవేత్తలు మాత్రమే. వీళ్లకు మామూలు జనాలతో ఎలాంటి సంబంధాలు లేవు. పోనీ ముందు నుండి రాజకీయాల్లో ఉన్నారా అంటే అదీ లేదు. సరిగ్గా ఎన్నికల సమయంలో టికెట్ తీసుకునే డైరెక్ట్గా ఎన్నికలలోకి దిగిపోయారు. అదే రెండుసార్లు వరుసగా గెలిచిన కేసినేని నాని కూడా వ్యాపారవేత్త అయినప్పటికీ టీడీపీ తరఫున జనాల్లోనే ఉన్నారు. అందుకనే జనాలు నానిని గెలిపించారు. సరే, గతం ఏదోలా గడిచిపోయిందంటే మరి 2024 ఎన్నికల మాట ఏంటి? ఇప్పటికీ వైసీపీకి ఇక్కడ గట్టి అభ్యర్థి దొరకడం లేదు. 2019లో దాసరి జయరమేష్ను పోటీ చేయమని జగన్మోహన్ రెడ్డి చెప్పినా రమేష్ పోటీ చేయలేదు. మరి రేపటి ఎన్నికలలో పోటీ చేస్తారో లేదో తెలియదు. కానీ ఇప్పటికైతే గట్టి నేత లేరన్నది వాస్తవం. అందుకనే ఎమ్మెల్యేలలో ఎవరైనా లేదా యువనేత దేవినేని అవినాష్ లేకుంటే మాజీ ఎమ్మెల్యే అలమంచిలి రవి లాంటి వాళ్లను పరిశీలిస్తున్నారట. ఏది ఏమైనా విజయవాడలో ఎంపీగా గెలవకపోవడం వైసీపీకి పెద్ద లోటనే చెప్పాలి. ఎన్నికలలో గెలుపోటములు దైవాదేనాలని అందరికీ తెలిసిందే. అయినా గెలిచేంత సత్తా ఉన్న ఎంపీ అభ్యర్థిని వైసీపీ తయారు చేసుకోకపోవడం మాత్రం ఖచ్చితంగా జగన్ తప్పనే చెప్పాలి. విజయవాడ కీలకమైన పార్లమెంటు సీటు మొదటి నుండి వైసీపీకి అందనంత దూరంలోనే ఉంటుంది. మరి వచ్చేసారైనా ఈ లోటును పూడ్చుకుంటుందా?